హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్టరీ క్యాప్స్యూల్ ఇవాళ నేను హిస్టరీ క్యాప్సియూల్లో హిస్టరీ పాఠం కాకుండా మొబైల్ ఫోన్లో తెలుగు అక్షరాలు ఎలా పెట్టుకోవాలి అలాగే కంప్యూటర్ సహాయంతో వీడియో రికార్డింగ్ ఎలా చేయాలి చెప్పడానికి ప్రయత్నిస్తాను నా పేరు ఎంఎస్కే కృష్ణజ్యోతి లెక్చరర్ ఇన్ హిస్టరీ ఎస్ఆర్ఆర్ అండ్ సీనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నా వీడియోస్ నేను రికార్డ్ చేయడానికి ఓబిఎస్ స్టూడియో అనే ఒక యాప్ని ఉపయోగించుకుంటాను దాన్ని నా సిస్టంలోకి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అలాగే సౌండ్ రికార్డింగ్ కోసం వెబ్ క్యామ్ని ఉపయోగిస్తాను ఈ వెబ్ క్యామ్ని కంప్యూటర్ మీద కాకుండా నేను మాట్లాడేదానికి కొంచెం దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను తర్వాత నా సిస్టంలో వండర్ షేర్ ఫిల్మోరా అనే ఒక ఎడిటింగ్ టూల్ ఉంది దాని సహాయంతో నేను వీడియోస్ని ఎడిట్ చేస్తూ ఉంటాను అందరూ ఈ ఫిల్మోరా యాప్ ఉపయోగించాలని ఏమి లేదు దీనికన్నా తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా దొరికే యాప్స్ ఉంటాయి వాటిని ఉపయోగించుకోవచ్చు మీరు ముందుగా ఈ వీడియో తయారు చేసేటప్పుడు నేను ఓబిఎస్ రికార్డర్ ఓపెన్ చేస్తాను ఓబిఎస్ స్టూడియో ఈ ఓబిఎస్ స్టూడియోకి కుడివైపున స్టార్ట్ స్ట్రీమింగ్ స్టార్ట్ రికార్డింగ్ స్టూడియో మోడ్ సెట్టింగ్ ఎగ్జిట్ అనే కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి వీటిల్లో నేను స్టార్ట్ రికార్డింగ్ తీసుకుంటాను స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేస్తే స్టాప్ రికార్డింగ్ అనే అక్షరాలు కనిపిస్తాయి అంటే స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసినప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయినాక మనకు నచ్చిన ఏదైనా విండోని ఓపెన్ చేసుకుని మనం రికార్డింగ్ చేస్తూ ఉండొచ్చు అంటే మనం చేసేదంతా రికార్డ్ అవుతుంది అందులో ఇదిగోండి నేను స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసిన తర్వాత అది స్టాప్ రికార్డింగ్ మోడ్లోకి వచ్చింది దీన్ని స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేస్తే స్టాప్ అయిపోతుంది రికార్డింగ్ ఇక్కడ నేను కొన్ని స్లైడ్స్ తీసుకున్నాను వీటిని స్క్రీన్ షాట్స్ తీసి ఫోన్లోంచి వాట్సాప్ ద్వారా సిస్టంలోకి తీసుకొచ్చి పవర్ పాయింట్ స్లైడ్స్లో పేస్ట్ చేసుకున్నాను ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం ఫోన్లో టైప్ చేసేటప్పుడు తెలుగులో టైప్ చేసే విధంగా కీబోర్డ్ని ఎలా అమర్చుకోవాలనేది మనం ఏ విధమైన ఇతర ఫాంట్స్ పెట్టకుండా కేవలం ఇంగ్లీష్ ఫాంట్స్ మాత్రమే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే వాడుతున్నప్పుడు స్పేస్ బారు ఖాళీగా కనిపిస్తుంది ఇక్కడ స్పేస్ బార్ అంటే అక్షరానికి అక్షరానికి లేదా పదానికి పదానికి మధ్య స్పేస్ తీసుకురావడానికి మనం ఉపయోగించే ఒక కీ లాంటిది ఇది దీని మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చేంజ్ కీబోర్డ్ ఇంగ్లీష్ ఆటోమేటిక్ ఇంగ్లీష్ యూఎస్ ఇంగ్లీష్ యూకే ఇవి కనిపిస్తాయి ఇవి ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి మనం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ ఉంటే కింద లాంగ్వేజ్ సెట్టింగ్ అని ఉంటుంది అప్పుడు ఈ లాంగ్వేజ్ సెట్టింగ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇంగ్లీష్ యూకే కనిపిస్తుంది ఇంకా యువర్ కీబోర్డ్ లాంగ్వేజెస్ అండ్ లేఅవుట్స్ నుండి యాడ్ కీబోర్డ్ అని ఉంటుంది కింద ఈ యాడ్ కీబోర్డ్ నొక్కినప్పుడు మనకి ఇక్కడ అనేక లాంగ్వేజెస్ కనిపిస్తాయి ఇంగ్లీష్ యూకే హిందీ ఇంగ్లీష్ బంగ్లా ఇంగ్లీష్ అంటే హిందీ ఇంగ్లీష్ కలిపిన మన మిక్స్డ్ లాంగ్వేజ్ అలాగే ఇలా కిందకు వెళ్తూ ఉంటే మనకి తెలుగు కూడా కనిపించింది ఇక్కడ ఇక్కడ తెలుగుని క్లిక్ చేయాలి తెలుగుని క్లిక్ చేసినప్పుడు మూడు రకాల కీబోర్డ్స్ కనిపిస్తాయి మనకి ఒకటి ఏబీసీలు టైప్ చేస్తే తెలుగుగా కన్వర్ట్ అయ్యేది లేదా తెలుగు కీబోర్డ్ తెలుగు టైపింగ్ వచ్చిన వాళ్ళకి ఈ తెలుగు కీబోర్డ్ తెలుస్తుంది ఇంకొకటి హ్యాండ్ రైటింగ్ కీబోర్డ్ ఇది మనం ఏబీసీలని తెలుగుగా మార్చే ఒక కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకుని డన్ అనేది నొక్కాలి నొక్కితే ఇంగ్లీష్తో పాటు తెలుగు కీబోర్డ్ కూడా మన ఫోన్లో ఇన్సర్ట్ అవుతుంది దీన్ని యాడ్ చేసుకున్నాం మనం యాడ్ కీబోర్డ్ ద్వారా తర్వాత ఇప్పుడు నేను స్పేస్ బార్ మీద ఇందాక ఖాళీగా ఉంది కదా ఇప్పుడు ఇంగ్లీష్ అని ఉంది చూడండి ఈ స్పేస్ బార్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇంగ్లీష్ కీబోర్డ్తో పాటు తెలుగు ఆటోమేటిక్ ఇంగ్లీష్ యూఎస్ కూడా కనిపిస్తాయి అప్పుడు మనం తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి తెలుగును సెలెక్ట్ చేసుకుంటే టీఈ ఇంగ్లీష్ అని నేను కనిపిస్తుంది అంటే తెలుగు అక్ష ఇంగ్లీష్ అక్షరాలు నొక్కితే తెలుగులోకి టైప్ అవుతుంది అది ఉదాహరణకి ఇక్కడ నమస్కారని నేను చేయాలనుకున్నాను ఎన్ఏఎంఏఎస్కే అని నొక్కిన తర్వాత ఎన్ఏఎఎంఏఎస్కేఏ ఇలా నొక్కిన తర్వాత నమస్కారము అని వచ్చింది దీన్ని నేను సెలెక్ట్ చేసేసుకుంటాను ఇంకా మన అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు అక్షరాలని పదాలని ఇక్కడ అనేక రెస్పాన్సెస్ వస్తాయి ఒక్కొక్క సందర్భంలో ఆ రెస్పాన్సెస్లో మనకు అవసరమైన దాన్ని క్లిక్ చేస్తే అది పైన డిస్ప్లే అయిపోతుంది ఈ టైప్ చేయడం అనేది కొంచెం సుదీర్ఘమైన లేదా కష్టమైన పని మనం మీకు అనిపిస్తే కనుక ఇక్కడ మైక్ గుర్తుంది చూడండి ఆ మైక్ గుర్తుని క్లిక్ చేసి మనం వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు మన గూగుల్ బోర్డులో వాయిస్ రికార్డింగ్ చాలా బాగా అవుతుంది అది మన పదాలని మనం స్పష్టంగా పలికినప్పుడు చక్కగా క్యాచ్ చేసి తొందర తొందరగా మనం టైపింగ్ చేయొచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైల్స్ కూడా మనం టైప్ చేసుకుని ఎక్కడైనా భద్రపరచుకోవడానికి అవకాశం ఉంది ఓబిఎస్ స్టూడియోని స్టార్ట్ రికార్డింగ్ చేశాను ఆల్రెడీ కింద మీకు ఐకాన్ ఉంటుంది చూడండి ఓబిఎస్ ఐకాన్ అలాగే ఈ పవర్ పాయింట్ కూడా నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఓపెన్ చేసి పెట్టుకుని ఓబిఎస్ స్టూడియో స్టార్ట్ చేయగానే పవర్ పాయింట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పవర్ పాయింట్లో నేను చేసేవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫోల్డర్ ఏర్పాటు చేసుకున్నాను ఒక ఎఫ్ డ్రైవ్లోనూ ఎక్కడో ఒక ఓబిఎస్ రికార్డింగ్స్ అనే ఒక ఫోల్డర్ ఏర్పాటు చేసుకున్నాను తర్వాత ఈ వండర్ షేర్ ఫిల్మోర్ అనేదాన్ని ఓపెన్ చేశాను అది మీకు ఈ విధంగా కనిపిస్తుంది న్యూ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఒక ఓపెన్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఫైల్ అని ఉంటుంది ఫైల్లోకి వెళ్ళాక ఇంపార్టెంట్ న్యూ ఫైల్ సారీ ఇంపోర్ట్ ఫైల్స్ అని ఇంపోర్ట్ న్యూ ఫైల్స్ అని మనకి రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి ఇంపోర్ట్ అంటే మనకు కావాల్సిన చోట నుంచి ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు మనం డ్రాప్ చేసుకుని దాన్ని కర్సర్తో హోల్డ్ చేసి ఈ కిందకి డ్రాగ్ చేసుకోవాలి కర్సర్తో పట్టుకునే దీన్ని ఈ కిందకి డ్రాగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు కన్ను గుర్తు కనిపిస్తుంది చూడండి ఒకటి ఒక లాక్ గుర్తు కన్ను గుర్తు కనిపిస్తుంది అక్కడ డ్రాగ్ చేసుకోండి ఈ ఓబిఎస్ రికార్డింగ్స్ అనే ఒక ఫోల్డర్ నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఒక వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను పెట్టి దీన్ని హోల్డ్ చేసి కిందకి డ్రాగ్ దాన్ని డ్రాక్ చేసినప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ కింద నేను పెట్టిన వీడియో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ పైన ఉండేది దృశ్యము కింద ఉండేది కింద గీత మీద ఉండేది శబ్దము ఇక్కడ అంత ఖాళీగా ఉంది చూడండి అంటే అక్కడ ఏ విధమైన సౌండ్ లేదని మనం మాట్లాడకుండా పాస్ చేస్తాం కదా మధ్య మధ్యలో అప్పుడు అంత ఖాళీగా కనిపిస్తుంది ఇక్కడ కటింగ్ బార్ ఒకటి ఉంది చూడండి స్టార్టింగ్ లో ఉంది ఈ కటింగ్ ని ఎక్కడైనా సరే మనం తో డ్రాగ్ చేసి లేకపోతే మధ్యలో ఎక్కడైనా క్లిక్ చేయడం ద్వారా ఈ కటింగ్ బార్ యొక్క ప్లేస్ ని మార్చుకోవచ్చు మనం సపోజ్ ఇందాక కటింగ్ బార్ స్టార్టింగ్లో ఉంది దాన్ని ఈ పై పైన క్లిక్ చేయడం ద్వారా కర్సర్ ఈ ఈ ప్రత్యేక ప్రదేశంలో క్లిక్ చేయడం ద్వారా ఆ కటింగ్ టూలు మధ్యలోకి వచ్చింది అప్పుడు ఈ భాగాల్లో ఏ విధమైన రికార్డింగ్ లేదు కాబట్టి దీన్ని నేను కర్సత్తో సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కితే అది డిలీట్ అయిపోతుంది అలా చూడండి ఇది గ్రీన్ కలర్లో సెలెక్ట్ అయింది నేను దీన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది అది అలాగే ఈ పక్కన కూడా కొంత ఈ కటింగ్ బార్ని తీసుకొచ్చి ముందు సపోజ్ ఇది ఏ పాయింట్ ఏ అనుకోండి ఏ దగ్గర క్లిక్ చేసి మధ్యలో నొక్కితే అక్కడ అది సెలెక్ట్ అవుతుంది కటింగ్ కట్ చేయడానికి సెలెక్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకో పక్కకు తీసుకొచ్చి ఇది బీ ప్లేస్ అనుకోండి ఈ బీ ప్లేస్లో కూడా అలాగే కట్ చేశాను నేను దాన్ని ఈ కటింగ్ వారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మధ్యలో సిజర్స్ ఉన్న ఐకన్ని క్లిక్ చేశాను క్లిక్ చేయడం ద్వారా ఏ ప్లేస్లోనూ బీ ప్లేస్లోనూ అది సెలెక్ట్ అయినప్పుడు ఈ మధ్యలో కనుక క్లిక్ చేస్తే ఇది ఈ మొత్తం బాక్స్ సెలెక్ట్ అవుతుంది డిలీట్ నొక్కితే అది డిలీట్ అయిపోతుంది ఈ విధంగా మనకి అవసరం లేని ఖాళీ ఖాళీని తీసేయచ్చు టైం సేవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడిన దాంట్లో ఏదైనా దోషం ఉందనుకుంటే కూడా దాన్ని కూడా మనం తొలగించేసేయచ్చు మన వీడియో పర్ఫెక్ట్గా రావడానికి అది ఉపయోగపడుతుంది తర్వాత పైన ఎక్స్పోర్ట్ నొక్కాలి ఎక్స్పోర్ట్ నొక్కినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మై వీడియో అని దాని పేరు ఉంది దాన్ని పేరు మార్చి నేను సమ్ జ్యోతిబా పూలెనో మహాత్మా గాంధీ అనో లేకపోతే పానిపట్టి యుద్ధం అనో ఏ పాఠానికి సంబంధించిన టైటిల్ అక్కడ పెట్టుకుంటాను పెట్టుకొని నేను ఎఫ్ ఎఫ్లో ఎఫ్ డ్రైవ్లో ఈ వీడియో లెసన్స్ అనే ఫోల్డర్లో ఇవి సేవ్ అయ్యేలాగా చేసుకున్నాను ఎక్స్పోర్ట్ నొక్కినప్పుడు ఇక్కడ కటింగ్స్ అన్నీ పోగా క్లియర్ వీడియో అంటే ఎడిట్ అయిన వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్కడైతే నేను ఆ వీడియో నిక్షిప్తం అవ్వాలని ఏర్పాటు చేసుకున్నానో అక్కడ అది ఎక్స్పోర్ట్ అయ్యి సేవ్ 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 అవుతుంది సేవ్ అయిన తర్వాత నా ఛానల్లో అప్లోడ్ ఐకాన్ ఉంది పక్కన ఈ అప్లోడ్ ఐకాన్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఫైల్ని సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్లోకి వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది అనేక వీడియోలు మీకు యూట్యూబ్లోనూ లభ్యమవుతూ ఉంటాయి నేను కూడా కింద కమెంట్స్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని ఫాలో అవడం ద్వారా మీరు యూట్యూబ్లో మీ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ నేను ఏ విధంగా వీడియో తయారు చేస్తానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నించాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను ధన్యవాదాలు